ఇటువంటి స్థానిక శాసనసభ్యులు కరుణ్ కుమార్ అయితే కరుణాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయి అభినయ రెడ్డి అదేవిధంగా అక్కడ ఏదో ఈ బూత్ కు సంబంధించిన వైసీపీ నాయకులు ఇమ్రాన్ కుర్తి సుబ్రహ్మణ్యం ఎన్ సురేష్ వీళ్ళందరూ కలిసి బిఎల్ఓ అర్బన్ మండల తహసీల్దార్ ఫారెస్టరీ సర్టిఫికెట్లు చేసిన అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మైపోయి కుట్ర పని ఇట్లా మరి డాక్యుమెంట్స్ ఫేక్ సృష్టించి ఇట్లా ఫేక్ ఓట్లు పెట్టడం జరిగింది. ఏంటంటే అసలు డిగ్రీ సర్టిఫికెట్లు ఫార్జరీ చేయడమే ఒక నేరం, రెండవది ఆ ఫార్జరీ చేసిన సర్టిఫికెట్ ని అటెస్టేషన్ చేయడం రెండవ నేరం. ఎవరైతే బిఎల్ఓ అక్కడ స్థానికంగా డిగ్రీ చదివాడా లేదో చూడకుండా మరి చేసినట్లుగా వాళ్ళు సర్టిఫై చేయడం, ఎంఆర్ఓ సర్టిఫై చేయడం అనేది ఇది క్రిమినల్ ప్రొసీజర్ లో మరి ఏదైతే మేము లీగల్ తో కూడా చూసాం. 3 ఇయర్స్ చాలా సీరియస్, మీ లిమిట్ కాదు, మీ లిమిట్ ఏది, ఎందుకంటే సర్టిఫికెట్ ఏదైతే మరి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి నియోజకవర్గంలో ఏదైతే వార్జరీ సర్టిఫికెట్లతోటి మరి డోర్ నెంబర్లో లేకపోయినప్పటికీ కూడా మరి ఫేక్ డోర్ నెంబర్లు వేసి మరి ఇట్లా ఏదైతే బోగస్ ఓట్లు దొంగ ఓట్లు ఏదైతే పెద్ద ఎత్తున 7000 ఓట్ల దాకా మేము ఏదైతే తిరుపతి నియోజకవర్గంలో ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకుని అవన్నీ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో అంటే ఏదైతే ఈ యొక్క తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్కి సంబంధించి పరిధికి సంబంధించి 232వ బూత్లో మరి ఒకే డోర్ నెంబర్ మీద అది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు 4-4-562 వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు నుండి 38 ఓట్లు ఫేక్ ఓట్లు ఏదైతే నమోదయ్యాయో ఆ పేర్లతోటి వాళ్ళ వివరాలతోటి అదేవిధంగా ఆ సర్టిఫికెట్లు కూడా ఎట్లా అయితే వాళ్ళు మరి ఫార్జరీ చేశారో కనీసం 6th క్లాసు 7th క్లాసు చదువుకోకపోయినా కూడా గ్రాడ్యుయేట్ అయినట్టుగా ఎట్లా అయితే నమోదు చేశారో అది రికార్డ్ అంతా కూడా ఈరోజు మరి స్టేషన్కి అందులో కూడా ప్రత్యేకించి వాయిస్ రికార్డులు కూడా ఎవరైతే ఆ ఓటర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఓటర్కి ఫోన్ చేస్తే నేను అసలు చదువుకోలేదు కదా నా ఓటు ఎట్లా వచ్చింది అని ఆ ఓటరే మాట్లాడినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇట్లా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకుని డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి ఇవాళ మేము ఏదైతే ఈ యొక్క వెస్ట్ పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేయమని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 229 బూత్ కూడా మరి ఒక వాలంటీర్ హౌస్ను బేస్ చేసుకుని అక్కడ 36 ఓట్లు ఒకే ఇంటి నెంబర్ మీద ఏదైతే వాలంటీర్ ఏదైతే దొంగ సర్టిఫికెట్లు ఏదైతే మరి ఇక్కడ చేయడం జరిగిందో అవి కూడా ఎవిడెన్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫార్జరీ డాక్యుమెంట్ అంటే ఇంకొకరికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ మీద తను పేరు నమోదు చేసుకోవడం కానీ లేదంటే ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ని తయారు చేయడం అంటే సర్టిఫికెట్ని ఫార్జరీ చేయడం అనేది కూడా చాలా చాలా తీవ్రమైనటువంటి నేరం, దాని మీద కూడా అతనికి క్రిమినల్గా శిక్ష పడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఫార్జరీ డాక్యుమెంట్ మీద మరి ఎవరైతే బిఎల్ఓ ఎందుకంటే స్థానికంగా ఉండేటువంటి బిఎల్ఓ ఈ డాక్యుమెంట్ ఒరిజినల్లా కరెక్టా అనేది ఆవిడ అక్కడ వెరిఫై చేయాలి, ఈ డోర్ నెంబర్లో ఉంటున్నారా లేదా అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాతే బిఎల్ఓ సర్టిఫై చేయాలి. కానీ ఫార్జరీ సర్టిఫికెట్ మీద ఆ ఇంట్లో లేకపోయినా కూడా ఉన్నట్లుగా ఎవరైతే అక్కడ బిఎల్ఓ ఎవరైతే ఇచ్చారో బిఎల్ఓ మీద కూడా మరి తీవ్రమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తహసీల్దారు ఎవరైతే 1st క్లాస్ మెజిస్ట్రేట్ అయినటువంటి తహసీల్దారు ఎవరైతే ఉన్నారో మరి దాన్ని కూడా పరిశీలించి అంటే ఒకే డోర్ నెంబర్ మీద 34 ఓట్లు ఎట్లా ఉన్నాయి, ఎవరైతే తండ్రి పేర్లు మరి ఎవరైతే భర్త పేర్లు వేరువేరుగా సర్టిఫికెట్లో ఉన్నాయనేది వెరిఫికేషన్ చేసుకోకుండా ఎట్లా అయితే మండల తహసీల్దారు ఎవరైతే అటెస్టేషన్ చేశారో అదేవిధంగా మరి ఈ యొక్క ఫోటోస్టాట్ కాపీ మీద మేమే చూస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈ దగ్గర 250 పేపర్ల మీద ఒక్కరిదే సంతకం మాకు కనిపించింది. మా ఉద్దేశం ప్రకారం ఏదైతే ఏఈ గారిని మేము సంప్రదిస్తే మరి ఆ సంతకం నాది కాదు లేదంటే ఆ ఏదైతే స్టాంప్ నాది కాదు అనేటువంటి పరిస్థితి అంటే వీళ్లే సొంతంగా స్టాంపులు తయారు చేసుకుని వీళ్లే ఆ ఈ సంతకాలు కూడా ఫార్జరీ చేసేటువంటి పరిస్థితి అంటే ఇంత తీవ్రంగా అంటే సర్టిఫికెట్లు ఫార్జరీ చేయడమే కాకుండా అధికారులకు సంతకాలను ఫార్జరీ చేయడం, అధికారులకు సంబంధించినటువంటి ఏదైతే స్టాంపులు కూడా వీళ్లే తయారు చేసుకుని దొంగ ఓట్లుగా నమోదయ్యి ఇవన్నీ కూడా మేము డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి పోలీస్ స్టేషన్లో మేము కేసు నమోదు చేయడానికి మరి ఎవరైతే ఇక్కడ స్థానిక
మరి మాజీ శాసనసభ్యులు సుగుణమ్మ గారు ఇంకా ఎమ్మెల్సీ గారు ఇంకా మాజీ శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు ఇంత మంది ప్రజా ప్రతినిధులు మేము వస్తే మరి వచ్చి దగ్గర దగ్గర గంట సేపు అవుతుంది పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇచ్చి గంట సేపు అయినా కూడా ఇప్పటికీ కూడా మా ఫిర్యాదుకి నిమిత్తం ఇంకా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు ఇంకా రిసీవ్డ్ ది కాపీ అని ఇవ్వలా మేము అదే మాట్లాడాము ఇప్పుడు ఎస్ఐ గారి తోటి ఒక ప్రజా ప్రతినిధులు వస్తేనే ఎఫ్ఐఆర్ కాపీకి మీరు రిసీప్ట్ ఇవ్వలేకపోయారంటే ఒక స్థానికులు పాప ఒక సామాన్యుడు వస్తే ఇంకా అతనికి ఎన్ని ఇబ్బందులు పెడతారు ఎన్ని కష్టాలు పెడతారు ఎవరు వచ్చినా కూడా ముందు ఎఫ్ఐఆర్ నెంబర్ వేసి రిసీవ్డ్ కాపీ అనేది ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి మరి అటువంటిది గంట సేపు అయినా వీళ్ళు ఇవ్వలేదు అని అంటే ఈ యొక్క తిరుపతిలో ఏదైతే ఈ యొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉన్నాడో ఆయన అదేవిధంగా ఇక్కడ లోకల్గా స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో ఆయన అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క బూతుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ బిఎల్ఓస్ ఈ తహసీల్దారులు ఈ అటెస్టేషన్ చేసినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్ముక్కయ్యి వీళ్ళందరూ కూడా కుట్ర పన్నే ఈవేళ పోలీసుల మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇట్లా దొంగ ఓట్లు చేర్పిస్తూ ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఇప్పుడు నేను పోలీసు వారికి ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది ఒక ప్రజాప్రతినిధిగా మేము వస్తేనే గంట సేపు అయినా మీరు ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేదు తర్వాత విచారించి చర్యలు తీసుకోవడం అనేది మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్కి రిసీప్ట్ ఇవ్వడం అనేది పోలీస్ స్టేషన్లో జరగాలి. ఇప్పటికే గంట అయింది మీరు ఎప్పుడు రిసీప్ట్ ఇస్తారో అప్పటిదాకా నేను పోలీస్ స్టేషన్లోనే కూర్చుంటానని చెప్పి ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పు నువ్వు ఎమ్మెల్యేని వచ్చాను కూర్చున్నాను రేపు పొద్దున సామాన్యుడు వస్తాడు ఆ సామాన్యుడు కూర్చోడు ఇక్కడ కూర్చున్నా కూడా అతనికి ఎంత మళ్ళీ మీరు రారు కదా అటువంటి పరిస్థితి ఇంకా దైవం మిమ్మల్ని గుర్తుపెట్టుకునేది ఇట్లా సర్టిఫికెట్ ఎవరికైనా దారి చేసుకుని ఎవరికైనా స్టాంప్ చేసుకుంటే మీరు కష్టపడి చదువుకున్న దానికి నేను కష్టపడి చదువుకున్న దానికి సంబంధం ఏముంది అంటే ఎవరికైనా స్టాంపులు లేదు దాని కూడా మీరు అరికట్టడానికి పని ఉంది కదా మీరు ఎంక్వైరీ చేస్తే ఆ ప్లేస్ కట్ వెళ్తే దొరుకుతాయి స్టాంపులు దొరుకుతాయి వాళ్ళ కొత్తకి సంబంధం దొరుకుతాయి మరి ఆ డోర్ నెంబర్కి వెళ్తే ఫేక్ డోర్ నెంబర్ సెక్షన్ వేసి కొంచెం ప్రధాన సమయం కాపాడమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎవరు స్టేషన్ లో ఉంటే వాళ్ళు ఇవ్వచ్చు అది ఎక్నాలెడ్జ్మెంట్ అంతే. మీరు మీ పరిధిలోనే కదా జీఎఫ్ఐఆర్ అని ఉంటారు కదా తర్వాత మీరు ఒకవేళ మీ పరిధిలో ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తారు చెప్తున్నాను.